గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం నేర్చుకునే పాఠ్యాంశం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని యూనిట్ 6 జన్యు శాస్త్రం అనే టాపిక్లో అనే చాప్టర్లో తేనెటీగల యొక్క లింగ నిర్ధారణ ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. తేనెటీగలు తెలుసు మనం, జనరల్గా తేనెటీగలు మనకు తేనెను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఎకనామికల్ పరంగా, ఆర్థిక పరంగా చూసినట్లయితే ఇవి తేనెను అందిస్తాయి. తేనెలో మనకు ఏముంటుందంటే ఫ్రక్టోజ్ ఉంటుంది. తేనెలో ఏముంటుంది? ఫ్రక్టోజ్, అతి తీయటి చక్కెర. అతి తీయటి చక్కెర ఎందులో ఉంటుందంటే తేనెలో ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది. అంటే జనరల్గా మనం ప్రతిరోజు మార్నింగ్ నిమ్మరసము ఈ తేనె తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది ప్రాపర్గా జరుగుతుంది. కాబట్టి తేనెకు ఆర్థికంగా చాలా ఎకనామికల్గా వాల్యూ కలదు. ఓకే, ఇది జనరల్గా చూసినట్టయితే మన జువాలజీ జంతుశాస్త్రపరంగా ఎకనామిక్ వాల్యూ. అయితే మన టాపిక్ వచ్చేసి తేనెటీగల్లో లింగ నిర్ధారణ, తేనెటీగల్లో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. తేనెటీగలు జనరల్గా ఇంట్లో జరిగేటువంటి లింగ నిర్ధారణ ఏ విధంగా ఉంటుందంటే ఏకద్వయస్థితికత, హాప్లో డయాప్లాయిడ్. ఏంటి ఏకద్వయస్థితికత అంటే చూద్దాం. ఇవి జనరల్గా తేనెటీగలు ఇవి ఆర్థోపోడా వర్గానికి చెందినవి. ఏ వర్గానికి? ఆర్థోపోడా వర్గానికి. అంటే అకశేరుకాలు, మనకు అకశేరుకాలు 9 వర్గాలు ఉంటాయి. ఈ జంతు సామ్రాజ్యంలోనే అతిపెద్ద వర్గం అంటే ఆర్థోపోడా. అందులో అన్నీ కూడా కీటకాలు, క్రస్టేషియన్స్, సముద్రంలో నివసించినటువంటి రొయ్యలు, వీటన్నిటిని కూడా ఈ ఆర్థోపోడా వర్గంలో ఉంటాయి. ఈ ఆర్థోపోడా వర్గంలో ఉన్నటువంటి ఒక క్రమం ఏంటంటే హైమనాప్టిరా. హైమనాప్టిరా ఇందులో చీమలు, కందిరీగలు, తేనెటీగలను అన్నిటిని కూడా ఈ హైమనాప్టిరా అనే క్రమంలో చేర్చారు. అంటే ఆర్థోపోడా జంతు సామ్రాజ్యంలోనే అతిపెద్ద వర్గము. ఎందుకంటే ఇందులో అనేకమైన జీవజాతులు ఉంటాయి కాబట్టి దీన్ని అందుకే అతిపెద్ద వర్గం అన్నారు జంతు సామ్రాజ్యంలో, ఎనిమల్ కింగ్డంలో. అందులో ఈ తేనెటీగలు, కందిరీగలు, చీమలు అన్నీ కూడా హైమనాప్టిరా అనే క్రమంలో ఉంటాయి. ఇది హైమనాప్టిరా క్రమం. ఇక్కడ మన టాపిక్ వచ్చేసి తేనెటీగల్లో లింగ నిర్ధారణ. తేనెటీగల్లో లింగ నిర్ధారణ ఏకద్వయస్థితికత జరుగుతుంది. చూసినట్టయితే ఇందులో కొద్ది గమ్మతిగా ఉంటుందండి తేనెటీగల్లో లింగ నిర్ధారణ. చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇది అనిషేక జననం ద్వారా ఈ యొక్క ఈ మగజీవులు ఏం చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. అనిషేక జననం, పార్థినో జెనసిస్ ద్వారా చేస్తాయి. అంటే వీటికి తండ్రి ఉండడు, తాత ఉంటాడు. గమ్మత్ ఏంటంటే తండ్రి ఉండడు, తాత ఉంటాడనే ఒక సామెత ఉంటుంది. ఏ విధంగా అనిషేక జననం పార్థోజెనిసిస్ ద్వారా జరుగుతుంది చూసినట్లయితే దీనిలో ఈ యొక్క దీని యొక్క శాస్త్రీనామం, తేనెటీగ యొక్క శాస్త్రీనామము ఎపిస్ మెల్లిఫెరా. ఎపిస్ మెల్లిఫెరా దీనిలో ఎలాంటి ఈగలు ఉంటాయి అంటే ఒకటి రాణి ఈగ ఉంటుంది, రాణి తేనెటీగ ఉంటుంది. తర్వాత కూలీగ ఉంటుంది, డ్రోన్ ఉంటుంది మొగ తేనెటీగ, కానీ ఇది వంద్యజీవి. ఈ విధంగా 3 రకాల తేనెటీగలు ఉంటాయి, రాణి ఈగ, కూలీ ఈగ, డ్రోన్ లేదా ఈ వంద్య రకమైనటువంటి మొగ తేనెటీగ. 3 రకాలు ఉంటాయి. జనరల్గా దీనిలో ఉన్నటువంటి క్రోమోజోమ్ల సంఖ్య వచ్చేసి 32 క్రోమోజోమ్స్ ఉంటాయండి. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 32. అంటే ద్వయస్థితికల్లో 2, అంటే మన జనరల్గా మానవుడు అనుకోండి, మానవులు ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాం? 2 జతలు చేసినట్లయితే 46, 46 క్రోమోజోమ్. అదే ఏకస్థితి అంటే 23. ఇప్పుడు ఈ కణాల్లో ఎన్ని ఉంటాయి క్రోమోజోమ్స్? ఇక్కడ కట్ చేసి చూసినట్లయితే దీనిలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే బీజ కణాల్లో చూసినట్లయితే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అది ఏకస్థితి, ఇది ద్వయస్థితి. ఓకే, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మనం మగజీవిలోనూ మన ఆడజీవిలోనూ కూడా కామన్గా మనిషిలో 46 క్రోమోజోమ్సే ఉంటాయి, 46 క్రోమోజోమ్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఏకస్థితిక పురుష ఈగలో మాత్రం 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. చూడండి గమ్మత్తైన విషయం, ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్రోమోజోమ్స్? 16. ద్వయస్థితిక స్త్రీ ఈగలు ఎన్ని ఉన్నాయి? 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. యాక్చువల్ రెండింటిలో కూడా 32 ఉండాలి, కానీ ఇక్కడ పురుష ఈగలో 16 ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారంటే దీన్ని తండ్రి ఉండడు కానీ తాత ఉంటాడని చెప్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని నుంచి ఫలదీకరణ చెందిన అన్నం, ఇక్కడ అన్నం ఏర్పడింది. ఇక్కడ అన్నం ఏమవుతుంది? ఫెర్టిలైజేషన్ జరగట్లేదు.
ఫెర్టిలైజేషన్ జరగట్లేదు. ఫెర్టిలైజేషన్ జరగకుండా అది ఏర్పడినటువంటి ఈగలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 16 క్రోమోజోమ్స్ ఉన్నాయి. దీనినే ఏమంటారంటే అనిషేక జననం, పార్థినో జెనసిస్. ఫలదీకరణ చెందకుండా పురుష ఈగ ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమంటారు? అనిషేక జననం, పార్థినో జెనసిస్. ఇక్కడ ఈ యొక్క శుక్రకణం నుంచి వెళ్ళిన 16 క్రోమోజోమ్స్, ఇక్కడ దీని నుంచి వచ్చినటువంటి అండం నుంచి వచ్చినటువంటి 16 క్రోమోజోమ్స్ ఏమవుతుంది? ఏర్పడి ఫలదీకరణ చెందిన అన్నం ఏర్పడి ద్వైస్థితికి ఈగ ఏర్పడింది. దీనిలో 32 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పురుష ఈగల్లో ఏమవుతుంది? క్షయకరణ విభజన జరగట్లేదు. ఏమవుతుంది? క్షయకరణ విభజన, మియాసిస్ అనేది జరగట్లేదు. మియాసిస్ అంటే క్షయం అంటే రెడ్యూస్. మనం మనిషి ఉన్నాడు, 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మనం నుంచి ఏర్పడే స్పెర్మ్ శుక్రకణంలో ఎన్ని ఉంటాయి? 23 ఉంటాయి. ఆ విధంగా మియాసిస్ జరగట్లేదు, క్షయకరణ విభజన జరగట్లేదు, సమ విభజన ద్వారా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పురుష ఈగలు దీన్ని ఏమన్నారంటే వీటికి తండ్రులు కానీ కొడుకు కానీ లేరు, కేవలం తాత మనవాళ్ళే ఉన్నారని చెప్పారు. తాత మనవాళ్ళు ఉన్నారనే ఒక నానుడు అంటే, ఎందుకంటే ఇక్కడ తండ్రి ఏముందంటే ఖచ్చితంగా మనకు మనం ఉన్నాం ఇప్పుడు. మన నా యొక్క తండ్రి నుంచి 23 క్రోమోజోమ్స్, నా యొక్క తల్లి యొక్క అన్నం నుంచి 23 క్రోమోజోమ్స్, తండ్రి శుక్రకణం నుంచి 23 క్రోమోజోమ్స్, నా యొక్క తల్లి నుంచి అన్నం నుంచి 23 క్రోమోజోమ్స్ ఏర్పడి నేను సంయుక్త బీజం ఏర్పడ్డాను. ఆ పిండం నుంచి నేను ఒక మనిషిగా ఎదిగాను. కాబట్టి నాకు తండ్రి ఉండు, తల్లి ఉంది, తాత ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరున్నది? తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ పంచుకుంటుందా? పంచుకోవడం లేదు. కాబట్టి దీనిని ఏమన్నారంటే వీటికి ఈ పురుష ఈగల్లో చూసినట్టయితే వీటికి తండ్రులు లేరు, కొడుకులు లేరు, కేవలం తాత మనవలు ఉన్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది తేనెటీగల్లో లింగ నిద్ర ఏకద్వైస్థికత. చూడండి, ఏకస్థితి ఎన్ని ఉన్నాయి? ఒక జట్టు క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఒక జత, ఒక సింగిల్ ఎన్ ఉంది. కాబట్టి ఇక్కడ రెండు జట్లు క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి ఏక ద్వయస్థితి. హాప్లో డయాప్లాయిడ్ రకము లింగ నిర్ధారణ ఏ జీవిలో జరుగుతుందంటే తేనెటీగల్లో జరుగుతుంది. మనం లాస్ట్ క్లాస్లో ZZW పక్షుల్లో నేర్చుకున్నాం, శిరదల్లో చేపల్లో సరీసృపాల్లో పక్షులు నేర్చుకున్నాం. ZZ గురించి మనం ఫీమేల్లో నేర్చుకోవడం జరిగింది. XXXY లింగ నిర్ధారణ మానవుల్లోనూ మరియు డ్రోసోఫిలా మెనగాస్టర్లో నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా XXXY వచ్చేసి మనకు మిడతల్లో లింగ నిర్ధారణ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇందులో వచ్చిన లింగ నిర్ధారణ ఏకద్వయస్థితికత చెందినది. తేనెటీగల్లో లింగ నిర్ధారణ ఏకద్వయస్థితికత, హాప్లో డయాప్లాయిడ్ రకము. ఇది హైమనాప్టర క్రమం చెందినటువంటిది. అంటే ఏ వర్గానికి చెందింది అంటే ఆర్థోపోడా ఫైలంకి చెందినది. ప్రపంచం మన జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థోపోడా క్రమమే హైమనాప్టర క్రమం. దీనిలో చీమల్ని కీటకాలని మరియు చీమల్ని తేనెటీగల్ని కందిరీగలు చేర్చారు. దీనిలో జరిగేటువంటి ప్రతిపత్తి అనిషేక జననం ద్వారా మనకు ఈగలు ఏర్పడతాయి. ఇవి దీని యొక్క శాస్త్రం ఎపిస్మెలిపెరా. దీనిలో 3 రకాల ఈగలు ఉంటాయి, కూలి ఈగలు, రాణి ఈగలు, డ్రోన్ ఈగలు. ఇక్కడ ఈ కూలి ఈగలన్నీ ఏం చేస్తాయంటే ఈ యొక్క పుప్పడిని సేకరించి ఈ రాణి ఈగకి అందిస్తాయి. ఈ రాణి ఈగ తీసుకున్నటువంటి ఆహార పదార్థం పేరు రాయల్ జెల్లీ. ఇక మొగ ఈగలు మాత్రం సోమరిపోతులు, ఏం పని చేయవు. కాబట్టి వీటిని ఏమంటారు? సోమరిపోతులు లేదా డ్రోన్ అని అంటారు. ఇందులో మనం 3 రకాల ఈగలు, రాణి ఈగ, కూలీగ, డ్రోన్స్. ఈ విధంగా అనిషేక జననం ద్వారా విధంగా ఏకస్థితిగా పురుష ఈగ ఏర్పడుతుంది. ఫలదీకరణ చెందిన నుంచి ద్వయస్థితిగా స్త్రీ ఈగ ఏర్పడుతుంది. ఇది తేనెటీగల్లో లింగ నిర్ధారణ ఏక ద్వయస్థితికత, హాప్లో డయాప్లాయిడ్.